వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ థర్స్డే కి మీకు స్వాగతం ఈ రోజు ప్రశ్న మిస్టర్ వరుణ్ వర్మ గారిది జార్ఖండ్ నుండి వచ్చారు అతని ప్రశ్న ఏంటంటే సాధారణంగా యులిప్ అని పిలవబడే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో ఉండే ముఖ్య ఛార్జీలు ఏమిటి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఆర్థిక సలహాదారులందరూ తమ వినియోగదారులకు యూలిప్ ప్రణాళికకు సంబంధించిన వివిధ ఛార్జెస్పై ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇలాంటివి ఐదు చార్జెస్ ఉన్నాయి ఇందులో మొదటిది అలొకేషన్ ఛార్జెస్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఇష్యూ చేయటానికి ఇన్సూరెన్స్ కంపెనీ ఎన్నో యాక్టివిటీస్ చేస్తుంది అవి అండర్ రైటింగ్ మెడికల్ చెకప్ బ్రోకర్స్ కి కమిషన్ ఇవ్వటం ఈ అన్ని అలోకేషన్ అలొకేషన్ ఛార్జెస్లోకి వస్తాయి ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక కస్టమర్ మంత్లీ ప్రీమియం నెలకు ఇరవై రూపాయలు ఇంకా అలొకేషన్ ఛార్జెస్ పది శాతం అటువంటి పరిస్థితిలో పద్దెనిమిది వేల రూపాయలు కస్టమర్ కోసం పెట్టుబడిగా మరియు మిగిలిన రెండు వేలు అలొకేషన్ ఛార్జెస్గా చెల్లించబడుతుంది ఇంకా రెండవది పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జ్ ఇది ఇన్షూరెన్స్ కంపెనీ వాళ్లు చేపట్టిన వివిధ రకాల అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్తో ఉంటుంది వీటిలో ప్రీమియం మరియు ఇతర పేపర్ వర్క్ మొదలైన పనులు కలిగి ఉండవచ్చు ఈ ఛార్జెస్ యొక్క కటింగ్స్ యూనిట్ రూపంలో ఉంటుంది దీని తరువాత వస్తుంది ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జ్ ఇది ఒక నిర్దిష్ట నిధిని నిర్వహించడానికి చేసిన వివిధ ఖర్చులకు అనుగుణంగా ఉంటుంది ఇంకా దీని లెవెల్ జీరో పాయింట్ ఫైవ్ శాతం నుండి వన్ పాయింట్ ఫైవ్ శాతం మధ్య ఉంటుంది దీంతోపాటు ఈ చార్జ్ ఫండ్ యొక్క నికర ఆస్తి విలువ రూపంలో కనిపిస్తుంది ఇంకా నాలుగవది మోటాలిటీ ఛార్జ్ ఈ చార్జ్ కస్టమర్ కొరకై డెత్ బెనిఫిట్ అందించడానికి విధించబడుతుంది ఇది లెక్కించడానికి భీమా చేసిన వారి వయస్సు ఆరోగ్య ప్రమాణాలు ఇంకా మోటాలిటీ పట్టికలను ధ్యానంగా చూసి చేస్తారు ఇంకా ఆఖరిది ద స్విచ్చింగ్ ఛార్జెస్ యూలిప్ ప్లాన్ యొక్క ముఖ్య ప్రయోజనాలలో ఒకటి ఇది కస్టమర్ వివిధ ఫండ్ ఎంపికల మధ్య మారడానికి అనుమతిస్తుంది ప్రతి యూలిప్ ప్లాన్ సంవత్సరానికి ఫిక్స్ నెంబర్ స్విచ్లను అందిస్తుంది మరియు ఎక్కువసార్లు స్విచ్ చేసినప్పుడు ఛార్జెస్ పడతాయి కస్టమర్ దీనిని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతిలో స్విచ్ చేయవచ్చు మిస్టర్ వరుణ్ మీకు సమాధానం వచ్చిందని ఆశిస్తున్నాను ఒకవేళ మీకు ఏమైనా సందేహం ఉంటే ప్లీజ్ కింద ఉన్న కామెంట్స్లో పోస్ట్ చేయండి మేము వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తాము థ్యాంక్ యూ